చెప్పండి. నమస్తే, వెల్కమ్ టు లంచ్ బాక్స్. సో భోగి స్పెషల్ లంచ్ బాక్స్. ఫస్ట్ అందరికి భోగి శుభాకాంక్షలు. భోగి అంటేనే మనకి భోగి పళ్ళు. చిన్నప్పుడు అంటే మన చిన్నప్పుడు మన పేరెంట్స్ కానీ ఇప్పటికీ మన పేరెంట్స్కి మనం చిన్నపిల్లలమే చక్కగా అలా కూర్చోబెట్టి చిన్నపిల్లలందరినీ భోగి పళ్ళు పోసి అలాగే ఎన్నో రకాలైన పిండి వంటలు కూడా తయారు చేసుకుంటూ ఉంటారు. ఈరోజు మనం అలాగే పిండి వంటలు తయారు చేసుకుంటూ దాంతోపాటుగా ఒక స్పెషల్ సర్ప్రైజ్ కూడా మీకుంది. బట్ ఆ సర్ప్రైజ్ నేను మీకు చెప్తాను. అంతకంటే ముందు మన న్యూట్రిషనిస్ట్ రాజలక్ష్మి గారిని కూడా ఒకసారి ఇన్వైట్ చేసేద్దాము. ఆవిడ్ని పిలిచిన తర్వాత మీకు సర్ప్రైజ్. ప్లీజ్ వెల్కమ్ మ్యామ్. హలో. హాయ్. హలో. సో లంగా ఓణి అద్దరిపోయింది. మీది కూడా. థ్యాంక్ యూ సో మచ్. సో రాజలక్ష్మి గారు రెడీగా ఉన్నారు, నేను రెడీగా ఉన్నారు. ఇప్పుడు రెసిపీ చేయబోయేదైతే మేమిద్దరం ఖచ్చితంగా కాదు, మీరు చూస్తూ ఉంటారా అంటే కథలో రాజకుమారి సీరియల్స్ కానీ ఇలా బోలెడన్ సీరియల్స్ చూస్తూ ఉంటారు. ఆ ఫేమ్ సుష్మా గారు ఈరోజు మనకి డిఫరెంట్ రెసిపీస్ చేయడానికి రెడీగా ఉన్నారంట. భోగి సందర్భంగా మరి పిలిచేద్దాం సుష్మా గారిని. ప్లీజ్ వెల్కమ్ సుష్మా గారు. ముందుగా హ్యాపీ భోగి. భోగి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. చాలా హుషారుగా వచ్చారు, ఫుల్ ఎనర్జెటిక్ గా ఉన్నట్టున్నారు. నా ఫేవరెట్ ఫెస్టివల్ సంక్రాంతి అండ్ భోగి ఇంకా ఇష్టం. ఈ సూపర్ కదా. సో భోగి రోజు మీరు కూడా మీ పిల్లలకి అలాగా భోగి పళ్ళు పోస్తూ ఉంటారా? లాస్ట్ ఇయర్ వరకు అయితే భోగి పళ్ళు పోసాను. మెయిన్ నాకు ఆ ఫైర్ పెట్టుకుంటాం కదా ఉదయాన్నే లేచి. అవునవును, ఫైర్ పెట్ మంట, భోగి మంట. యా, నాకు అది చాలా ఇష్టం. దానికోసం వెయిటింగ్ అన్నమాట, కర్రలన్నీ పెట్టి తెచ్చుకొని మనం ఏం చక్కగా భోగి మంట వేసుకుంటాము, అలా చలికాచుకుంటాం భోగి మంటలో. దాని తర్వాత ఇంకా పిండి వంటలు, త్వరగా తలస్నానాలు, పిండి వంటలు, ముగ్గులు, ఇవన్నీ ఎన్నో ఉంటాయి. సో సుష్మా గారు ఒక యాక్టర్గానే కాదండో, ఇక్కడ మనకి వంటలు కూడా ఎలా తయారు చేస్తారు ఏంటి అసలు మనం కూడా రుచి చూసి చెప్పేద్దాము. యూజువల్గా బోలెడ్ అనే సీరియల్స్లో సుష్మా గారు చేస్తూ ఉంటారు గుండమ్మ కథను, లేకపోతే కథలో రాజకుమారి అను, ఇలా ఎన్నో సీరియల్స్లో బిజీగా ఉంటున్న ఆవిడ కూడా మనం లాక్కొని వచ్చి ఇక్కడ వంట తయారు చేపిస్తున్నాము. మరి ఇంతకీ ఆవిడ మా డాక్టర్ న్యూట్రిషనిస్ట్ రాజలక్ష్మి గారు. ఇప్పుడు మీరు ఏం తయారు చేయబోతున్నారు భోగి సందర్భంగా? భోగి సందర్భంగా గుమ్మడికాయ దప్పలం అండ్ సగ్గుబియ్యం వడియాలు, అన్నం అండ్ ముద్దపప్పు. అలా అన్నం పెట్టుకొని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ముద్దపప్పు కలుపుకొని దాంట్లో దప్పడము, సగ్గుబియ్యం వడియాలు నుంచుకొని తింటే ఎంత బాగుంటుందో కదా. చెప్తుంటేనే ఇక్కడ నాకు తినేసిన ఫీలింగ్ వచ్చింది. పండగ అంటే అట్లా ఉండాలి. యా, అవును. సో పండగ అంటే ఇలానే ఉండాలి. మా సుష్మా గారు ఈరోజు మాకు తయారు చేసి చూపించబోతున్నారు. బట్ అలా తయారు చేయాలి అంటే మనం ఇంగ్రీడియంట్స్ అయితే ఖచ్చితంగా వెళ్ళి తెచ్చుకోవాలి కాబట్టి ఒకసారి ఇంగ్రీడియంట్స్ వెళ్ళి తెచ్చేసుకుందాం. అదే ఓకే. సో ఆల్రెడీ ఇదిగో సగ్గుబియ్యం వడియాలు కదా. సో సగ్గుబియ్యం వడియాలు అని చక్కగా రెడీగా ఉన్నాయి మనకి ప్లేట్ లో. వీటిని వేపేసుకుందాము. అలాగే అన్నము, ముద్దపప్పు, ఇవి దప్పలం, గుమ్మడికాయ దప్పలం. గుమ్మడికాయ దప్పడానికి కావాల్సిన పదార్థాలన్నీ ఇందులో సిద్ధంగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు సుష్మా గారు మనకి చక్కగా గుమ్మడికాయ దప్పలం తయారు చేసి చూపిస్తారు. సో వెళ్దామా ఇంగ్రీడియంట్స్ తీసుకొని. గుమ్మడికాయ దప్పడంకి అలాగే మిగతావన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సగ్గుబియ్యం వడియాలు, సగ్గుబియ్యం వడియాలు రెడీగా ఉన్నాయి. ముద్దపప్పు, అన్నం కూడా సిద్ధంగా ఉంది వేడివేడిగా. సో గుమ్మడికాయ దప్పడం మనం తయారు చేసుకుందాం కాబట్టి ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాం. గుమ్మడికాయ దప్పడానికి కావాల్సిన పదార్థాలు: గుమ్మడికాయ ముక్కలు, అరటికాయ ముక్కలు, ఉల్లిపాయలు, చిలకడదుంప ముక్కలు, కరివేపాకు, ధనియా పౌడర్ 2 స్పూన్లు, వెల్లుల్లి 5 రెబ్బలు, కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు 3, తగినంత పసుపు, తగినంత ఉప్పు, పోపు దినుసులు 2 స్పూన్లు, కారం 2 స్పూన్లు, బెల్లం తగినంత చింతపండు. గుమ్మడికాయ దప్పడానికి కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు తయారు చేసే విధానంలోకి వెళ్ళిపోదాము. సుష్మా గారు స్టార్ట్ చేద్దామా? ఎస్. అసలు ఈ గుమ్మడికాయ దప్పడం అనేది యూజువల్గా ఇక్కడ వెరైటీ కాదు కదా? ఆంధ్రాలో ఎక్కువ ఈ ఫెస్టివల్ అప్పుడు చేస్తారు. మా మదర్ దగ్గర నేర్చుకున్నాను. బాగుంటుంది టేస్ట్ కూడా, చాలా చాలా స్వీట్ గా, పులుసు కదా, బాగుంటుంది. ఆయిల్ వేసుకుందాం. సో ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత పోపు పోపు దినుసులు.
ఓకే. సుష్మా గారు మిమ్మల్ని చూస్తుంటే చాలా సైలెంట్గా, కూల్ గోయింగ్ అంటే కామ్గా మాట్లాడితే కూడా అసలు చిన్న పిల్ల మాట్లాడినట్టుగా ఇలాంటివన్నీ నాకు అనిపించినాయి ఇప్పుడు. అంటే డైరెక్ట్గా నేను అసలు మీరు అసలు నోరు తెరుస్తారా, గట్టిగా అరుస్తారా అంటే మాట్లాడనివ్వట్లేదు, లేకపోతే మాట్లాడతాను నేను. సో ఇదైతే ఫ్రై అయిపోతున్నాయి. పచ్చిమిర్చి వేసుకుందాం, ఫ్లేవర్ బాగుంటుంది కదా. పచ్చిమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి, పచ్చిమిర్చి, వెల్లుల్లి కూడా ఇప్పుడే వేసేయాలా? మనం వెల్లుల్లి దీంట్లో ఎంత ఎక్కువగా వేసుకుంటే ఎంత బాగుంటుందో, లేకపోతే అంటే కొంతమంది ఎక్కువగా లైక్ చేస్తారు, కొంతమంది కొంతమందికి ఆ ఫ్లేవర్ నచ్చదు కదా, డిపెండ్స్. ఓకే, సో కరివేపాకు ఇప్పుడు ఏమంటారా? కొద్దిగా పసుపు వేసుకుందాం. సో సుష్మా గారు మీరు మంచి కుక్క, వెజిటేరియన్ చాలా బాగా చేస్తారు. ఓ, వెజిటేరియన్ చాలా బాగా చేస్తారనమాట. యాక్చువల్లీ కొంతమంది ఇంగువ వేసుకుంటారు, అవును, కొంతమందికి ఆ ఫ్లేవర్ కొంతమంది ఇంగువ తినరు, కొంతమంది ఇంగువని ఇష్టపడుతూ ఉంటారు. అండ్ ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా ముక్కలు ఏమైనా యాడ్ చేసుకుందామా? ఆనియన్స్ వేసుకో. ఆనియన్స్ ఫస్ట్. సో పెద్దగా కట్ చేసుకున్నాము బికాస్ దప్పలం కాబట్టి. చింతపండు నానబెట్టుకుందాం. చింతపండు నానబెట్టేసుకుందాము, సో దట్ మనకి సోక్ అవుతే అవి ఇవి ముక్కలంతా కూడా ఉడికే లోపల మనకి చింతపండు సైడ్ నీళ్ళు పోసుకొని పెట్టుకుంటే చక్కగా అది కూడా నాని మనకి ఆ వాటర్ ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు అరటికాయ, అరటికాయ ముక్కలు చూసారు కదా, ఒక్కొక్కటి ఏ సైజ్లో కట్ చేసుకున్నాము, ఇలా కట్ చేసుకున్నాము పెద్దగా అరటికాయ ముక్కలు కూడా. దీంట్లో చిలకడ దుంప కూడా వేస్తారా? పులుసుకి మనం పెద్ద ముక్కలు కట్ చేసుకుంటే బాగుంటుంది, చాలా బాగుంటుంది. కొంతమంది ఇలాగే దాన్ని మజ్జిగలో కూడా నుంచుకొని తింటూ ఉంటారు. అదే పిల్లలు ఉంటే చిన్న చిన్న ముక్కలు అయితే వాళ్ళు తినరు కదా, తీసి పడేస్తూ ఉంటారు. సో పిల్లలు ఉంటే చిన్నగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది కూడా యాడ్ చేసేనా? యాక్చువల్గా డాక్టర్, మీ ఈ ఎపిసోడ్ లంచ్ బాక్స్ చూస్తూ ఉంటాను నేను, చాలా బాగుంటుంది. ఈ గుమ్మడికాయ దప్పలం వల్ల మనకి ఎలాంటి ప్రోటీన్స్ అండ్ విటమిన్స్ ఉపయోగాలు ఏంటి అనే క్వశ్చన్ హెల్దీగా కాదా అని. ఇది చాలా హెల్దీ. యాక్చువల్గా చెప్పాలంటే మనకి ఉన్న సాంప్రదాయపు వంటకంలో ఇది ఒకటి, దప్పలం. అవును, ముద్దపప్పు దప్పలం కాంబినేషన్ అన్నది మనకి ఎప్పుడెప్పుడు తరతరాల నుంచి వస్తుంది. ఇందులో గుమ్మడికాయ ఎక్కువ ప్రాధాన్యత ఎందుకు ఇస్తారంటే దాంట్లో విటమిన్ ఏ ఉంటుంది. ఓకే, అది మన కళ్ళకి మన స్కిన్కి చాలా మంచిది, అవసరం. అందుకని గుమ్మడికాయ చేస్తామన్నమాట. సాధారణంగా గుమ్మడికాయ కూర వండినా అన్నీ పోతాయి కాబట్టి పులుసులో అయితే దాని యొక్క విటమిన్ ఏ ఎక్కువ అలాగే ఉంటుంది, అలానే ఉంటుంది. అది కళ్ళకి కూడా చాలా మంచిది, చాలా మంచిది. చిలకడ దుంప, అరటికాయ, వీటిలో ఎలాంటి విటమిన్స్ ఉంటాయి? సో చిలకడ దుంపలో ఏంటంటే చాలా మంది దుంప కింద చూస్తారే తప్ప చిలకడ దుంప మంచిది, డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా తినచ్చు. వాతం చేయదా? చేయదు. ఓ, మనకి బంగాళదుంప చేసే వాతం, అంటే బంగాళదుంప, చామదుంప చేసే వాతం చిలకడదుంప. సో అందుకని చిలకడదుంప ఎలాంటి వాళ్ళైనా తినచ్చు. సో చూసారా చిలకడదుంప వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి. ఇప్పుడు మనం గుమ్మడికాయ యాడ్ చేస్తున్నాం. గుమ్మడికాయలో కూడా ఇందాక మేడం చెప్పినట్టుగా విటమిన్ ఏ అవన్నీ ఉంటాయి కాబట్టి ఇవి కూడా యాడ్ చేసుకుందాము. ఇందులో ఇంకొకటి ఏంటంటే గుమ్మడికాయ మనం తొక్క తీయమండి, దప్పలానికి తొక్క తేయం, ఎందుకంటే ఆ తొక్కలో కూడా చాలా విటమిన్స్ ఉంటాయి, ఫైబర్ కూడా ఉంటుంది. తొక్కతో పాటు తింటాం. అవునవును, కొన్ని కొన్ని తొక్క తీసి తింటారు, కొన్ని కొన్ని తీయకుండా తింటారు. ఈ గుమ్మడికాయ మటుకు తొక్క తీయకుండా తింటేనే మంచిగా ప్రోటీన్స్ విటమిన్స్ అన్ని ఉంటాయి అని అంటున్నారు. ఏమైనా దీంట్లో ఉప్పు, సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేస్తే మనకి త్వరగా ఉడుకుతాయి. మూత ఏమైనా పెట్టుకోవాలా? మూత పెట్టుకుందాం. మనం గుజ్జు రెడీ చేసేసుకున్నాం కదా, వేసేసుకుందాం. ముక్కలు బాగా కుక్ అయిన తర్వాత వేస్తామా? అది కుక్ అయిపోయింది. ఓకే, ముక్కలు కుక్ అయ్యాయా? ఓకే, సో ఒక 15 మినిట్స్ పడుతుంది కదా ముక్కలు కుక్ అవ్వడానికి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ కొద్ది కొద్దిగా అలా కలుపుకుంటూ ఉంటే మధ్య మధ్యలో ఒక 15 నిమిషాల్లో ముక్కలు కుక్ అయిపోతాయి. అండ్ ఇప్పుడు ఆ వాటర్ వేసేసుకొని ఇంకొంచసేపు బాయిల్ అవుతే ఇంకా బాగా మెత్తగా ఉడికిపోతాయి. చిలకడదుంపలోంచి, అరటికాయలోంచి, అలాగే గుమ్మడికాయలోంచి ఆ పులుపు ఇవన్నీ కూడా మిక్స్ అయ్యి ఆ ఫ్లేవర్ ఎంతో బాగుంటుంది అని అంటున్నారు. సో చూద్దాము, అది కుక్కోవడానికి మళ్ళీ ఇంకొక 10 to 15 మినిట్స్ టైం పడుతుంది కాబట్టి ఈ లోపల మేము మీ గురించి కూడా తెలుసుకోవాలనుకుంటున్నాము. సో ఇంట్లో కూడా ఇలాంటి వెరైటీస్ చేయడానికి టైం దొరుకుతూ ఉంటుంది, ఎందుకంటే మీరు బిజీ, అటు మీ వారు బిజీ. కుక్ చేస్తాను ఇంట్లోని, ఇన్నాళ్ళు మేడ్ ఉండదు కానీ నేనే కుక్ చేస్తాను. ఇప్పుడు మీరు ఆ అవకాశము, తినే అదృష్టం వాళ్ళకి అలా కలిసి వచ్చింది అనమాట. మార్నింగ్ షూట్ ఉన్నా సరే మార్నింగ్ ఏదో ఒకటి కుక్ చేసి వెళ్ళిపోతాను. మా అబ్బాయి కారం కారంగా తిండు, సో మా అబ్బాయి కోసమైనా కుక్ చేస్తాను. సో దగ్గరుండి మరీ కుక్ చేసి వెళ్తారనమాట. మరి అసలు మీకు మీ వారికి టైం దొరుకుతుందా ఖాళీ టైం స్పెండ్ చేయడానికి?
దొరుకుతూ ఉంటుందా? కంపల్సరీ. ఖాళీ దొరికితే ఆ రోజు మా అబ్బాయిని స్కూల్ అయినా బంక్ చేయించి మేము ఎక్కడికో సరదాగా బయటికి వెళ్ళాం. ఓ సూపర్బ్. సో ఇంకా ఇప్పుడు ప్రాజెక్ట్స్ ఏమైనా? ఇప్పుడు కథలో రాజకుమారి అండ్ గుండమ్మ కథ చేస్తున్నాను. చేస్తున్నారు ప్రెసెంట్ ఆ రెండు. ఓకే సూపర్బ్. అసలు సంక్రాంతి కానీ భోగి కానీ మీరు ఎక్కడ ఎవరితో ఎక్కువగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది? మా అమ్మ వాళ్ళతో. అమ్మ వాళ్ళతో లేదంటే వాళ్ళు ఇక్కడికి రావడం కానీ మేము వైజాగ్ వెళ్ళడం కానీ. ఓహో. ఎన్ని ఇయర్స్ అయింది మీకు మ్యారేజ్ అయ్యి? నెక్స్ట్ ఏప్రిల్కి 10 ఇయర్స్. అంటే లవ్ మ్యారేజా, లవ్ కమ్ అరేంజ్, అరేంజ్ లవ్? లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ అవ్వాల్సింది, మళ్ళీ మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నాం. కొంచెం డిఫరెంట్గా ఉంది. అరేంజ్డ్ అవ్వాల్సింది, లవ్ చేసుకుంటే ఇంట్లో ఒప్పుకున్నారు. అంటే లవ్ చేసుకున్న తర్వాత ఇంట్లో ఒప్పుకున్నారు. తర్వాత నా ఫ్రెండ్ ఒక అమ్మాయి రవి అంటే మా హస్బెండ్ రవి గారు మంచోరు కాదు అది ఇది అని చెప్తే ఆబ్వియస్లీ పేరెంట్స్ అన్నాక వద్దంట ఇండస్ట్రీ, అందులో ఇండస్ట్రీ అతను అని కొంచెం ఆలోచించారు. బట్ మేము చేసేసుకున్నాం. వాళ్ళు వీళ్ళు మా చుట్టాలు కూడా చెప్పారు మీ మమ్మీ వాళ్ళు చెయ్యరు అలాగా ఊరికూరికే అంటున్నారు అని. సో ఆ టైంలో మైండ్కి అలా తట్టింది, చేసేసుకున్నాం. చేసేసరికి 10 ఇయర్స్ అయింది కదా మీకు మ్యారేజ్ అయ్యి. 10 ఇయర్స్లో వాళ్ళకి ఐ గెస్ ఫస్ట్ ఇయర్లోనే తెలిసిపోయి ఉంటుంది. సో కిరణ్ గారు అలా కాదు అని చెప్పి 20 డేస్ కలిసిపోయాం. కలిసిపోయారు. సో అందరూ కలిసి హ్యాపీగా ఇలాంటి పండుగలన్నీ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మా మమ్మీ డాడీకి నేను ఒక్కదాన్ని. సో ఏదైనా నాకు నచ్చినట్టే వద్దు. సో మ్యామ్ ఇప్పుడు మీరు మనం ఇలాంటివి దప్పడం వీక్లీ ఎన్ని రోజులు చేసుకోవచ్చు? లైక్ ఒకటి రెండు మూడు సార్లు చేసుకొని తినొచ్చా? తినొచ్చు. సాధారణంగా చారు లేకపోతే సాంబారు చేసుకుంటాం, రెగ్యులర్ గా చేసుకుంటూ ఇలా కూడా చేసుకుంటాం. ఓహో. సో ముక్కలన్నీ కలిపి వాటన్నిటి అరోమాస్ కూడా కరెక్ట్ గా పట్టి చాలా చాలా బాగుంది. ఇంకా కావాలంటే వెజిటేబుల్స్ కూడా ఇంకా వేసుకోవచ్చు. ఇందులో చాలా రకాల ఆనపకాయ వేసుకోవచ్చు, సొరకాయ 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 వేసుకోవచ్చు, మనకి కావాల్సిన వెజిటబుల్స్ కూడా వేసుకోవచ్చు. ఒకసారి చూద్దాం ఇంకైందో లేదో. బెల్లం వేసుకోవచ్చు. ఇప్పుడు వేసేసుకుందాం బెల్లం. బెల్లం ఇప్పుడు వాటర్ ఏమైనా వేసుకోవచ్చు ఇందులో? సరిపోతుందా? కొద్దిగా వేద్దాం, ఎందుకంటే కలపాలి కదా. అంటే మనం బియ్యం పిండితో వేస్తాం కదా స్పూన్. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్, ఇంకొంచెం 1.5. ఇంకా చాలు. ఓకే. ఇప్పుడు బెల్లం ఎంత అయినా మొత్తం వేసేనా? కొంచెం ఒక 1/2 వేయండి. అంటే స్వీట్నెస్ కొంతమంది ఎక్కువ తింటారు. బియ్యం పిండిలో కొంచెం వాటర్ కలుపుకొని అంటే లిక్విడ్ గా మనం చేసుకోవాలి, ఎందుకంటే ఉండలు కట్టకుండా కన్సిస్టెన్సీ థిక్ అవుతుంది. ఆల్రెడీ మొత్తం వేసేసాము. మరి కారం ధనియా పౌడర్ ఎప్పుడు వేస్తాము? ఇది కొంచెం కుక్ అయ్యాక. ఓకే, కారం ధనియా పౌడర్ వేస్తామా? 2 మినిట్స్లో అయిపోతుంది. ఓకే, ఒక 2 మినిట్స్లో అది కుక్ అయ్యేంత వరకు కూడా, అంటే ఒక 2 మినిట్స్ అయిన తర్వాత మనకి మిగతా ఇంగ్రీడియంట్స్ కారము కానీ ధనియా పౌడర్ కానీ చివరిగా యాడ్ చేసేద్దాము. ఇది ఏమవుతుందంటే కొంచెం థిక్ అవుతుంది బియ్యం పిండి వేసాము కదా, దగ్గరగా అవుతుంది అనమాట. అసలు ఇంకా పూర్తిగా కంప్లీట్ చేయకుండానే మంచి సువాసన వస్తుంది, చాలా చాలా బాగుంది. ధనియాల పొడి వేసిన తర్వాత ధనియా పొడి. మనం కాంబినేషన్ గా వీటికి ముద్దపప్పు తయారు చేస్తారు కదా మీరు. సో ముద్దపప్పు నెయ్యి ఎక్కువగా ప్రోటీన్ గా ఉండేది కదా. పప్పు పప్పు ప్రోటీన్, నెయ్యి ఫ్యాట్, అన్నంలో కలుపుతున్నాం కాబట్టి కార్బోహైడ్రేట్స్, ఇందులో మనకి విటమిన్స్ అన్ని వస్తాయి. సో కంప్లీట్ మీల్ మాట. ఇప్పుడు వేసేద్దామా ధనియాల పొడి? కొద్దిగా కొంచెం నీళ్ళు వేద్దామా? ఆ వాటర్ వేద్దాం. ఓకే. సో ఇప్పుడు ధనియా పౌడర్ ఎంత? 1 స్పూన్, 1/2 స్పూన్ వేయించాలి. చాలు. ఓకే. కారము ఎంత? కొంచెం. నేను కారం తక్కువ తింటా. మీరు కొంచెం అని చెప్పినప్పుడు నేను అర్థం చేసుకున్నా. సో నేను మిక్స్ చేస్తాను. నేను ఇంత కూడా వేయను, 1/2 చిట్టికి కూడా వేస్తా. సో అదేనా మీ సీక్రెట్? కాదు, మా అబ్బాయి కోసం. కారం కూడా ఎక్కువ తినద్దంటూ ఉంటారు కదా మ్యామ్. ఇదేంటి కారం వల్ల గ్యాస్ లోపల డైజెస్టివ్ ట్రాక్ లో అల్సర్స్ ఫామ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి. ఓకే. సో కారం అనేది ఖచ్చితంగా ఎక్కువగా తీసుకోకూడదు అయితే. మనకి ఎండుమిర్చి కన్నా గ్రీన్ చిల్లీ మంచిదా? గ్రీన్ చిల్లీ మంచిది, ఎందుకంటే అందులో విటమిన్ సి ఉంటుంది. ఓకే. రెడ్ ఎండుమిర్చి మంచిది కాదు? ఎండుమిర్చి కూడా మంచిదే, కానీ కంపేర్ చేస్తే మనం కారం ఎక్కువగా వేసుకోవాల్సిన చోట పచ్చిమిర్చికి ఎండుమిర్చికి పచ్చిమిర్చి మంచిది. ఓకే. ఎండుమిర్చి అంటే మనకి ఇప్పుడు ఇట్లాంటి వాటిల్లో కానీ చారు సాంబార్లో పచ్చిమిర్చితో పాటు ఎండుమిర్చి కూడా ఉండాలి, అంటే ఆ ఫ్లేవర్ ఫ్లేవర్ కోసం. ఒకవేళ మనం గ్రీన్ చిల్లీ ఎక్కువ వేసుకుంటే కారం తగ్గించేసుకోవచ్చు. సో గ్రీన్ చిల్లీ ఎక్కువ వేసుకుంటే కారం తగ్గించేసేయచ్చు. సూపర్బ్. మనకి దీనికి అయిపోయిందా? ఇది అయిపోయింది, మొత్తం బబుల్స్ వచ్చేసాయి. సో స్టవ్ ఆఫ్ చేసుకుందాము. గుమ్మడికాయ దప్పలం, దప్పలం రెడీ. గుమ్మడికాయ దప్పలం ఇది ఇక్కడ పెట్టేసుకుందాము. రూమ్ టెంపరేచర్ కి వచ్చిన తర్వాత మనం బాక్స్ లో సర్వ్ చేసేసుకుందాము. అలాగే ఒడియాలు వేయించేసుకుందాం.
సో ఇప్పుడు ఆయిల్ పెట్టుకున్నాము, సగ్గు బియ్యం వడియాలు మనం ఇంట్లో కాంబినేషన్ అయితే మరింత టేస్టీగా ఉంటుంది. కరకరలాడుతూ అలా పులుసులో దప్పడంలో వేడివేడిగా నంచుకోవడానికి చాలా చాలా బాగుంటుంది. ఈ ఆయిల్ కొద్దిగా వేడైనంత వరకు వెయిట్ చేసి ఆయిల్ వేడైన తర్వాత వేయించేసుకుందాం. ఈ లోపల మనం బాక్స్ లో సర్వ్ చేసుకోవచ్చు. ఫస్ట్ అన్నం, ఫస్ట్ అన్నం పెట్టేనా, దాన్ని ఎత్తేసి. ఓకే, అన్నీ మేము చక్కగా అన్ని కూడా రూమ్ టెంపరేచర్ అంటే కొంచెం గోరువెచ్చగా ఉన్న తర్వాత మనం బాక్స్ లో సర్వ్ చేసిన తర్వాత త్వరగా కరాబ్ కాకుండా ఉంటాయి. సో చల్లారిన తర్వాత కనుక బాక్స్ లో సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. అన్నం సర్వ్ చేసుకున్నాము. ఇప్పుడు ఎక్కువ ప్లాస్టిక్ బాక్సెస్ వస్తున్నాయి, సో అది మంచిది కూడా కాదు. అన్నం పెట్టుకున్నాము. ఇప్పుడు ఇందులో దప్పలం వేద్దామా? యా, అది స్పూన్. ఓకే, ముక్కలతో ఏం చక్కగా అలా తీసుకొని దప్పలం కూడా బాక్స్ లో సర్దేసుకొని చూస్తుంటేనే చాలా యమ్మీ యమ్మీగా ఉంది. ఇది మరిగిన వేసేయచ్చు. వేయి అప్పుడు ఇంకా అవ్వలేదేమో, ఇంకొక 2 మినిట్స్ పడుతుందేమో అని అనుకుంటున్నాను. 5 మినిట్స్ పడుతుంది ఆయిల్ వేడవడానికి. ఓకే, సో ఇప్పుడు ముద్దపప్పు కూడా. ముద్దపప్పు అవును, అసలు మామూలుగా ముద్దపప్పు అంటే మనం ఇలాగ కందిపప్పుతోనే చేసుకుంటూ ఉంటాం ఎక్కువ శాతం. అసలు ఇది దీంట్లోకి పెసరపప్పు కాంబినేషన్ బాగుంటుందా? బాగుందా? ముద్దపప్పు అంటే మనకి సాధారణంగా కందిపప్పు, కందిపప్పే బాగుంటుంది. కందిపప్పుతోనే చేసుకుంటాం యూజువల్ గా. పెసరపప్పు కూడా చేసుకోవచ్చు. చలవ కదా పెసరపప్పు అయితే, చలవ. కాకపోతే ఈ కాంబినేషన్ ఇందులోకి బాగుంటుంది. ఓకే, సో ఇక్కడ ఆయిల్ అయితే కందిపప్పు. సో దీంట్లో పాటు మనం అయినా కొద్దిగా నెయ్యి. ఓ వావ్, సో అలాగా రైస్ లో అలా నెయ్యి ముద్దపప్పు కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో నెయ్యి యాడ్ చేసేసుకున్నాము. ఇప్పుడు దీంతో పాటు కాంబినేషన్ గా ఇంకా మీరు ఏమేమి ఇస్తున్నారు మ్యామ్? దీంతో పాటు స్వీట్ ఉండాలి కదా. స్వీట్ ఉండాలి కాబట్టి, ఎందుకంటే భోగి కాబట్టి మనకి గులాబ్ జామ్. వావ్, గులాబ్ జామ్ ఫేవరెట్ అందరికి. యా, ఆల్ టైమ్ ఫేవరెట్ గులాబ్ జామ్. గులాబ్ జామ్ అప్పుడప్పుడు తినొచ్చు అంటారు అయితే ఇలాంటి స్వీట్స్? పండగలకి ఎక్స్క్యూజ్ ఉంటుంది. సో పండగలకి గులాబ్ జామ్లు కానీ ఇలాంటి స్వీట్స్ ఏదైనా చక్కగా తింటూ ఉండొచ్చు. అంతేనా ఈ గులాబ్ జామ్? గులాబ్ జామ్, దప్పలం, అన్నం, వాటితో పాటు వడియాలు. ఇప్పుడు వడియాలు కూడా వేసి వేగించేద్దాము. సో ఈ వడియాలు ఇందులో వేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసేసుకుందాము. సో ఇలాగా నేను చక్కగా తీసేసుకొని అలా లంచ్ బాక్స్ లో వేసుకోవచ్చు, లేదంటే గనక మనం చక్కగా టిష్యూ పేపర్ లో కూడా ఆయిల్ అబ్జర్బ్ చేస్తుంది, చేసేస్తుంది. ఇప్పుడు మనం హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు అలా చేసుకోవచ్చు. అన్నీ కూడా రెడీ అయిపోయినాయి, మనం బాక్స్ లో సర్దేసుకున్నాం కాబట్టి ఇప్పుడు లంచ్ క్యారియర్ లో పెట్టేసుకుందాం. సగ్గు బియ్యం వడియాలు, దప్పడం, ముద్దపప్పు, నెయ్యి, నెయ్యి ముద్దపప్పు, గులాబ్ జామ్. సో దీంతో పాటు మనం ఒక వాటర్ బాటిల్, టిష్యూస్, ఒక 2 స్పూన్స్ పెడదాం స్వీట్ ఒకటి. ఓ, అన్నం తిన్నాను. ఓకే ఓకే, నేను తయారు చేసిన గుమ్మడికాయ దప్పలం కూరతో మిగతా వంటలు కూడా ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి చెప్పండి. తప్పకుండా. సో గుమ్మడికాయ దప్పడము, అలాగే ముద్దపప్పు, నెయ్యేసి ముద్దపప్పు, సగ్గుబియ్యం వడియాలు, వేడివేడిగా అన్నము, వీటన్నిటి కాంబినేషన్ అలా తింటూ ఉంటే ఎంత బాగుంటుందో కదా. టేస్ట్ చేసేస్తాను పాటు గులాబ్ జామ్. యా, దాంతోపాటు గులాబ్ జామ్ టేస్ట్ చేసేద్దాము. అంతకంటే ముందు వీటికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. గుమ్మడికాయ దప్పడానికి కావాల్సిన పదార్థాలు: గుమ్మడికాయ ముక్కలు, అరటికాయ ముక్కలు, ఉల్లిపాయలు, చిలకడదుంప ముక్కలు, కరివేపాకు, ధనియా పౌడర్ 2 స్పూన్లు, వెల్లుల్లి 5 రెబ్బలు, కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు 3, తగినంత పసుపు, తగినంత ఉప్పు, పోపు దినుసులు 2 స్పూన్లు, కారం 2 స్పూన్లు, బెల్లం తగినంత చింతపండు. గుమ్మడికాయ దప్పడం తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసి అది వేడైన తర్వాత అందులో పోపు దినుసులు, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, కొద్దిగా పసుపు, ఉల్లిపాయలు వేసి అవి వేగాక అలాగే కట్ చేసుకున్న అరటికాయ ముక్కలు, చిలకడదంప ముక్కలు, గుమ్మడికాయ ముక్కలు, తగినంత ఉప్పు వేసి కొద్దిసేపు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. అవి మగ్గిన తర్వాత అందులో చింతపండు గుజ్జు, బెల్లం వేసి మరొక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఆ తర్వాత నీళ్ళల్లో కలుపుకున్న బియ్యపిండిని వేసి తగినంత కారం, తగినంత ధనియా పౌడర్ వేసి మరొక 2 నిమిషాల పాటు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే గుమ్మడికాయ దప్పడం రెడీ. గుమ్మడికాయ దప్పడానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం తెలుసుకున్నారు కాబట్టి ఇప్పుడు టేస్ట్ చేసేద్దాం. సో సుష్మ గారు,
మీరు చేసిన వంటని మేము ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నాము. ఫస్ట్ కొద్దిగా అలాగా ముద్దపప్పు వేసుకొని దాంట్లో గుమ్మడికాయ దప్పలం వేసి టేస్ట్ చేస్తే కమ్మగా అసలు ఏమంటారు ఆ స్వీట్ పొటాటో ఫ్లేవర్ తెలుస్తూ గుమ్మడికాయ ఫ్లేవర్ ఫస్ట్ అలా నోట్లో పెట్టుకోగానే ఆ గుమ్మడికాయ ఫ్లేవర్ తెలిసింది. చాలా చాలా బాగుంది, ఎంతో టేస్టీగా ఉంది. మీరు కూడా టేస్ట్ చేయండి. డెఫినెట్గా అసలు ఇది చేత్తో తిని కలుపుకొని తింటే ఇంకా ఉన్న మజా వేరు. కానీ మనం చూపిస్తున్నాం కదా బాగోదని ఇలా కాంప్రమైజ్ అయిపోతుంది. గుమ్మడికాయ ముక్కతో మీరు కూడా టేస్ట్ చేయండి. ఓకే నైస్ సూపర్బ్. సో ఇప్పుడు సుష్మ గారు చేసింది, సుష్మ గారు టేస్ట్ చేస్తారు. మా ఇద్దరికైతే బ్రహ్మాండంగా నచ్చింది, చాలా బాగుంది కదా, చాలా చాలా టేస్టీగా ఉంది. అంటే బేసిక్గా సుష్మ గారు ఎందుకు చెప్పలేదు అంటే ఎవరు చేసిన వంటకం వాళ్ళు చెప్తారు కాబట్టి మేము ఇద్దరం చెప్పాము. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేసేయండి. గుమ్మడికాయ దప్పలం, ముద్దపప్పు అండ్ సగ్గుబియ్యం ఒడియాలు ఇవన్నీ కూడా థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా బాగా ప్రిపేర్ చేస్తారు, మీ టైం కేటాయించినందుకు థ్యాంక్స్ ఎ లాట్. సో చూసేసారు కదా, మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరిన్ని రుచికరమైన వంటలతో మేము మీ ముందు ఉంటాము. అంటిల్ దెన్ బాయ్ బాయ్.